హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఆర్ బ్లాగ్స్ మనం బ్రోకెన్ వీట్తో కిచిడి ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి ఇది డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అందరికీ కూడా చాలా హెల్దీ చూడండి ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని కుక్కర్లో పెట్టుకోవాలండి దీన్ని అది కుక్కర్ తీసుకుంటున్నాను నేను దీంట్లో ఒక కప్పు బ్రోకెన్ వీట్ వేసుకోవాలి దీంట్లోనే ఒక అరకప్పు పెసరపప్పు కూడా వేసుకోవాలి వేసుకుని ఈ రెండింటిని బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి దాంట్లో కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది ఆ వాసన పోయి బాగా ఫ్రై అవుతుంది అందుకని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము తీసేసుకుని మళ్ళీ అదే కుక్కర్ పెట్టుకుని దాంట్లో మనం కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుందాం నేను ఆయిల్ ఇందులో కిచిడీలో నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని అందుకు నెయ్యి వేస్తున్నాను మీ ఇష్టం మీకు కలత వేసుకుని లేదా స్కిప్ చేయండి నేను దీంట్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను వేసి దీంట్లో కొంచెం తాలింపు వేసుకుందాం కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని కొన్ని బీన్స్ ముక్కలు వేసుకుందాం కొన్ని టమాటో ముక్కలు కొంచెం క్యారెట్ కూడా వేసుకుందాం ఇదే ఒక రెండు కానీ మూడు కానీ పచ్చిమిర్చి సన్నగా చీరుకుని వేసుకోండి కారం మీకు నచ్చినంత వేసుకోవచ్చు దీన్ని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకుంటే ఆ వెజిటేబుల్స్ కూడా పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది మొత్తం కలిపి కానీ ఇలా అయితే టేస్ట్ బాగా వస్తుందండి దీంట్లో కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ కొంచెం ఫ్రై అవనిద్దాం అప్పుడు కొంచెం వెజిటేబుల్స్ అవి కూడా సాఫ్ట్ అవుతాయి ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనం ఒక ఎలా అయితే ఒక కప్పు రవ్వ ఒక అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా అంటే మూడు గ్లాసులు మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి అలా మూడు కప్పులు వాటర్ పోసుకుంటున్నాను ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుని ఇలా ఉంచుకుందాం ఈలోపు మన రవ్వ వేపుకొని గిన్నెలోకి తీసుకున్నాం కదండి దాన్ని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేయండి ఆ వేపిన తర్వాత వాష్ చేసేసుకోవచ్చు అప్పుడు బాగుంటుంది అది వేపినప్పుడు దాంట్లో గసలా పొడిలా వస్తుంది అందుకని వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఒక హాఫ్ స్పూన్ సాంబార్ పొడి సాంబార్ పొడి వేస్తే ఈ కిచడికి చాలా టేస్ట్ బాగా వస్తుందండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి అందులోనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను మొత్తం కలిపి నీళ్లు మరిగే వరకు వెయిట్ చేయాలి నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ గోధుమ రవ్వ పెసరపప్పు మొత్తం దీంట్లో వేసేసుకుందాం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందాం కలుపు పెట్టుకుని మూత క్లోజ్ చేసుకుని టూ త్రీ విజిల్స్ రావాలండి త్రీ విజిల్స్ వస్తే బాగా కుక్ అవుతున్నా గోధుమ రవ్వ కుక్ అవ్వడానికి టైం పడుతుంది అందుకని కుక్కర్లో పెడుతున్నాను త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనది డిష్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే ఇప్పుడు ఫైనల్గా త్రీ విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు మూత తీసి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి తిప్పుకుందాం అంతేనండి సింపుల్గా మనం ఇలా కిచడీ చేసుకోవచ్చు చాలా హెల్దీ అండి అందరికీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా హెల్దీ చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మరి